కోట్ల రూపాయలు లేకపోతే రాజకీయాలు చేయలేరు, ఇది స్పష్టమైపోయింది. పేదవాడి కోసం అని ప్రతి ఒక్కళ్ళు చెప్పినా ఆ పేదవాడిని ఎన్నుకోవడానికి పేదవాడు సిద్ధంగా లేడు, అది ఇక్కడ విచిత్రం. మధ్యతరగతిని వాడిని ఎన్నుకోవడానికి మధ్యతరగతోడు సిద్ధంగా లేడు, పేదవాడిని ఎన్నుకోవడానికి పేదవాడు సిద్ధంగా లేడు. ధనవంతులే వీళ్ళిద్దరికీ కావాల్సి వచ్చింది. దాని పర్యవసానమే ధనస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యం. సామాన్యుడు సచ్చినా ఎలలేడు. మళ్ళీ ఈ పార్టీ ఏదో జాలి తలిచి దయ తలిచి ఎవరైనా పేదోడికిస్తే చేయడం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ మడకశీర దగ్గర ట్రక్ డ్రైవర్కి ఇచ్చినట్టో, లేకపోతే మైలవరంలో ఒక రైతుకి ఇచ్చినట్టో, నందిగం సురేష్కి ఇచ్చినట్టు, గురుమూర్తికి ఇచ్చినట్టు, ఇట్లాంటి మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళకి వెనకాల డబ్బులు వాళ్ళు పెట్టుకుంటే పోటీ చేయాల్సింది తప్పించి, లేకపోతే అసామాన్యుడు అన్నటువంటి కాన్సెప్ట్ తప్పించి సామాన్యుడు పోటీకి దూరం. దానికి సాక్ష్యం తాజాగా అభ్యర్థులు నామినేషన్లు వేసిన వాళ్ళ లెక్కలు చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబానికి 22 కోట్లు, కేశినేని నాని కుటుంబానికి 77 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అందులో 69 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి, అట్లాగే 6 లగ్జరీ కార్లు ఉన్నాయి. కైకలూరు ఎమ్మెల్యేకి చూస్తే 17 కోట్ల రూపాయల దాకా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ ఆవిడ పేరున 15 కోట్ల రూపాయలు ఆస్తున్నాయి. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుకి ఎవరైతే ఇప్పుడు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నారో ఆయనకి 138 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మిథున్ రెడ్డికి 47 కోట్ల రూపాయలు స్థిరాస్తులు, అట్లాగే ఇదే చరాస్తులు 163 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అవి కాకుండా 11,955 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఉన్నాయి. మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద వచ్చేటప్పటికి చంద్రశేఖర్ రెడ్డికి 76 కోట్ల రూపాయలు స్థిరాస్తులు, అది స్థిరాస్తులు 11 కోట్లు చరాస్తులు. కన్నబాబుకి స్థిరాస్తులు అయితే లేవు, చరాస్తులు మాత్రం 2,32 లక్షలు ఉన్నాయి. ఆయన దగ్గర కొంచెం తక్కువ ఉన్నది వీళ్ళల్లో, బట్ కోట్లలోనే ఉంటుంది. కాకాని మీదకి వచ్చేటప్పటికి దాదాపుగా 28 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. విక్రమరెడ్డికి వచ్చేటప్పటికి కుటుంబపు ఆస్తుల విలువ 209 కోట్లు. మరోవైపున కొడాలనానికి 16 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నాయి, అలాగే స్థిరాస్తులు 4.5 కోట్లు దాకా ఉన్నాయి. బొచ్చ ఝాన్సీకి వచ్చేటప్పటికి దగ్గరగా 300 ఆవిడకి కార్లు అయితే లేవు కానీ ఇది 2 కార్లు ఉన్నాయి, ఆమెకు 2 కార్లు, 320 తులాల బంగారం. భర్త బొచ్చకి 1 కారు ఉన్నాయి, 31 తులాల ఆభరణాలు ఉన్నాయి. ఇద్దరి పేరున 21 కోట్ల రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయి. భరత్రామ్ ఎవరైతే రాజమండ్రి ఎంపీగా ఉన్నారో, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేస్తున్నారో, ఆయన ఆస్తులు 95 కోట్ల రూపాయలు. అదే సందర్భంలో రాంబాబు ఎవరైతే మన సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న అంబటి రాంబాబు ఉన్నారో, ఆయనకు వచ్చేటప్పటికి 2019లో 1,12,00,000 రూపాయల ఆస్తులు ఉంటే ఇప్పుడు 3,41,00,000 ఉన్నాయి. దంపతుల స్థిరాస్తులు 6,63,00,000 రూపాయలు ఉన్నాయి. అలాగే టోటల్గా 25.07 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి, ఇద్దరికి కలిపి చిరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ. అంటే ఇట్లాగ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తప్పించి పొరపాటును కూడా మావులు పోటీలో పడే పరిస్థితి లేదు.